షాపింగ్ మాల్స్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, పబ్లిక్ గార్డెన్స్ కానీ, ఏటీఎమ్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ, యు టేక్ ఎనీ ప్రైవేట్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్, భారతదేశానికి 7500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఆ సముద్ర తీరంలో 9 సముద్ర తీర ప్రాంత రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో ముఖ్యంగా న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ, విద్యుత్ ధర్మల ఉత్పత్తి కేంద్రాలు కానీ, పోర్ట్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, రాకెట్ ల్యాంచింగ్ సెంటర్ కానీ, వీటన్నిటినీ మన సిఐఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాటిందరితో పాటుగా ముఖ్యంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఆల్సో హ్యాండ్ ఇన్ గ్లోవ్ అప్రోచ్లో, అంటే ఒక కలిసికట్టుగా ప్రైవేట్ సెక్యూరిటీ పోలీస్ పనిచేయడం వలన దేశ భద్రత, జాతీయ భద్రతను కాపాడుతున్న ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని ముఖ్యంగా అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్, మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ రెండు కలిసి ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఆనరబుల్ ఎంపీ గారు కూడా ఆర్కే సిన్హా గారు ఢిల్లీ నుంచి వచ్చారు, ఐఐఎస్ఎస్ఎంకి సంబంధించి, ఎస్ఐఎస్ సంబంధించి. సో మేమందరం కలిసి ప్రైవేట్ సెక్యూరిటీ, అంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో 1500 పైగా ప్రైవేట్ సెక్యూరిటీ అసోసియేషన్స్ ఉంటున్నాయి, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ ఒక ఇమీడియట్గా స్కిల్ఫుల్, నాలెడ్జ్ఫుల్, ట్యాక్ట్ఫుల్గా ఆ ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఒక సెల్ఫ్ ఎస్టీమ్తో, ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఆత్మగౌరవంతో నిలబడి మనం పోలీసులతో పాటుగా పోలీసులతో కలిసి, పోలీసులు ఎదిరిగి 24 గంటలు కష్టపడుతున్నారు, వాళ్ళతో కలిసి జాతీయ భద్రతని పెంపొందించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించింది ఇది. థ్యాంక్ యూ.